సరే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన నిజంగంటేనే అంత చిత్తశుద్ధిగాన ఉంటే ముఖ్యంగా మీరు మాట్లాడిన మాట ఈ రోజు తెలుగుగంగ ప్రాజెక్టు గురించి మాట్లాడారు తెలుగుగంగ ప్రాజెక్టు ఎవరి హయాంలో జరిగింది తెలుగుగంగ ప్రాజెక్టు రావడానికి గల కారణం ఎంటి రామారావు గారు తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా వెలిగోడు రిజర్వాయర్ ని నిర్మించింది పనులు ప్రారంభించింది నిర్మించింది పూర్తి చేసింది ఎంటి రామారావు గారు ఆ తర్వాత తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుని ప్రారంభించింది పనులు చేసింది ఎన్టీ రామారావు గారు కానీ ఎన్టీ రామారావు గారి టెన్యూర్ అయిపోయిన తర్వాత మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ 9 సంవత్సరాల కాలంలో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయినారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007వ సంవత్సరంలో జలయజ్ఞం కింద బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది దీన్ని కూడా మీ క్రెడిట్ లోనే వేసుకుంటారా అంతసేపు మీరు తెలుగుగంగ ప్రాజెక్టుల గురించి మాట్లాడారే ఎందుకు బ్రహ్మంసాగర్ పనులు చేయలేకపోయినారో ఒక్కసారి ప్రజలకు మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది అంతే కాకుండా మాటలు మాట్లాడుతున్నారు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు ఒక్కటే మాట ఒక్కటే విషయం మీరు నిజం చెప్పండి ఈ రోజు జీవో నెంబర్ 69 తీసుకొని వచ్చి శ్రీశైలం ప్రాజెక్ట్ మినిమం డ్రాయింగ్ లెవెల్ 854 నుంచి 834 తగ్గించి రాయలసీమ ప్రజలు రాయలసీమ రైతాంగం పొట్టగొట్టింది మీరు కాదా అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జీవో నెంబర్ 69 ని సవరించి జీవో నెంబర్ 107 ని తీసుకొని వచ్చి మళ్ళా మినిమం డ్రాయింగ్ లెవెల్ ని 854 తీసుకొని పోతే మీరు ఏం చేశారు ఆ రోజు ఇదే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీ పార్టీకి సంబంధించిన నాయకులైనటువంటి కోడెల శివప్రసాద్ ను దేవినేని ఉమాను పెట్టి ఒక్క బకెట్ నీళ్లు తీసుకొని పోయినా కూడా తలకాయలు లేస్తాయి అని చెప్పి డెల్టా ప్రాంత ప్రజలకు రాయలసీమ ప్రజలకు మధ్యన కొట్లాట పెట్టాలని చూసినారే ఇది వాస్తవం కాదా మాట మాట్లాడితే అబద్ధమా ఇంకా మీరు గొప్పగా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే మాట పులివెందులకు నీళ్లు ఇచ్చినా అని చెప్తావా సార్ గండికోట రిజర్వాయర్ నిర్మించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గండికోట నుంచి లిఫ్ట్ చేసి నీళ్లను పైడిపాలెంకు తీసుకొని పోయి అక్కడి నుంచి పులివెందులకు గీయాలని చెప్పి సర్వే చేపించింది కానీ ఆలోచన కానీ అన్ని చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఏం చేసినారు సార్ చివరిలో వచ్చి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పులివెందులకు నీళ్లు ఇచ్చింది నేనే రాయలసీమకు నీళ్లు ఇచ్చింది నేనే నా శత్రువులకైన పులివెందులకు కూడా నేను నీళ్లు ఇచ్చిన అంటే నాది ఎంత గొప్ప మనసు అని చెప్పి రాజకీయంగా వాడుకునేదానికి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకునేదానికి ఇంత నీచానికి దిగజారాలనా నిజ స్థానం ఇచ్చినటువంటి రిపోర్ట్ అటువంటి కబ్జా కోరును పక్కన పెట్టుకొని మీరు చెప్పేది ఏం సార్ దౌర్జన్యాల గురించి మాట్లాడతారా సార్ నేను విమర్శించడం లేదు సార్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి మాటలు మీకు చెప్తున్నా అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే 2 రోజుల క్రితం బుద్వేల్లో హైదరాబాద్ బుద్వేల్లో దళితులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ను దళితులను భయపించి బెదిరించి గవర్నమెంట్ దగ్గర కన్వేయన్స్ సర్టిఫికేట్ కన్వేయన్స్ డీడ్ తెచ్చుకొని 60,000 గజాలు రిజిస్టర్ చేపించుకుంటే పేదవాళ్లను బెదిరించి భయపించి ఈ శివానందరెడ్డి కబ్జా చేసినాడని చెప్పి బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు రేపో ఎల్లుండో నేను కోర్టుకు పోతా పిల్లేస్తా ఇవి ఖచ్చితంగా పేదవాళ్ళకే దక్కాల పేదవాళ్ళ దగ్గర నుంచి 10,000 గజానికి కొనుక్కొని ఈరోజు మార్కెట్లో 100,000కు 150,000కు అమ్ముతున్నాడని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు సార్ సార్ మీరు గమనించాల్సింది ఈ మాటలు చెప్తుండేది సిద్ధార్థరెడ్డి కాదు అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే ప్రముఖ మీడియా ఛానళ్ళన్నీ శివానందరెడ్డి అనే వ్యక్తి నయీం లాంటి క్రిమినల్స్తో సంబంధాలు పెట్టుకొని కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించినాడని చెప్పి ఎన్టీవీ లాంటి ప్రముఖ న్యూస్ ఛానల్స్ అన్ని టెలికాస్ట్ చేసినాయి సార్ అవి చెప్పింది నేను కాదు సార్ మన రాష్ట్రంలోని ప్రముఖ మీడియా ఛానళ్ళు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వాళ్ళనే అడగండి అంతేకాకుండా కొండాపూర్లో ఒక చెరువుని కబ్జా చేసినాడని చెప్పి అప్పటి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అయినటువంటి బిక్షపతి యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి శివానందరెడ్డి ఈ కబ్జాకు కారణమని మాట్లాడినాడు సార్ అంతేకాకుండా శివానందరెడ్డి గారు అతని సర్వీసులో సర్వీస్ ఉండగానే వాలంటీర్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నాడు సార్ అతను చేసిన తప్పులు కబ్జాలు ఎక్కడ బయటపడిపోతాయో అని చెప్పి ఆ రోజు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉండే అంశాలు సార్ మీకు చెప్తున్నవి ఆన్ రికార్డే ఇన్నుంటే ఆఫ్ ది రికార్డ్ ఎన్ని ఉంటాయి సార్ ఒక చోటికి పోతే ఏమో 2,000 కోట్లు నేను ఖర్చు పెట్టిన ఇరిగేషన్ కోసం అని మాట్లాడడం ఇంకొక ప్రాంతానికి పోయి 5,000 కోట్లు ఖర్చు పెట్టినాయని చెప్పడం ఈరోజు మళ్ళీ కడప జిల్లాకు పోయి 12,000 కోట్లు ఖర్చు పెట్టినాయని చెప్పడము మీరు ఫస్ట్ ఫిగర్స్లో అన్న ఒక క్లారిటీ ఉంటే గాన బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇరిగేషన్లో మీరు మేజర్గా దేనికి ఖర్చు పెట్టినారా అంటే నీరు చెట్టు కార్యక్రమానికి ఖర్చు పెట్టినారు
మా నందికొట్కూరు నియోజకవర్గంలో నీటి ఉనకల నీరు చెట్టు చేశారు. కాబట్టి వందల కోట్లు మీరు మీ లీడర్లు మీ కార్యకర్తలు తినడానికి ఈ ఇరిగేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ